హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ద్విద్వాదశాలు అంటే ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్వి అంటే రెండో స్థానం, ద్వాదశం అంటే పన్నెండో స్థానం. ఈ రెండు స్థానాలని కలిపి మనము జాతకంలో ద్విద్వాదశాలు అని అంటాం. ఇది ఎలా మనం చూడాలి అన్నది మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే వివాహ చక్రంలో, జాతక చక్రంలో మనం పరిశీలన చేసేటప్పుడు వధువు రాశి నుంచి వరుడు రాశి వరకు మనం లెక్కించాలి. అలా లెక్కించినప్పుడు వధువు రాశి నుంచి వరుడు రాశి కనుక మీకు రెండో స్థానం వస్తే కనుక అది పనికిరాదు, అది నిషిద్ధం అని చెప్తాను. ఎలాగంటే ఇప్పుడు వధువుది మేషరాశి అయిందనుకోండి, వరుడిది వృషభ రాశి. మీరు మేషం నుంచి వృషభం కౌంటింగ్ చేసుకున్నప్పుడు రెండో స్థానం అంటే రెండో రాశి, దీన్ని ద్విరాశులు అంటాం. ఇది నిషిద్ధం, అంటే ఇది పనికిరాదని మనం చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు వధువుది కనుక కర్కాటక లగ్నం అయ్యి వరుడిది కనుక మిథున లగ్నం అయితే, మీరు కర్కాటక అంటే ఎప్పుడైనా సరే మీరు వధువు నుంచే, వధువు లగ్నం నుంచి కానీ వధువు రాశి నుంచి మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. అయితే ఇక్కడ కర్కాటక లగ్నం నుంచి మీరు కౌంటింగ్ చేసుకున్నట్టయితే మిథున లగ్నం అనేది ద్వాదశ స్థానం అవుతుంది వధువుకి. సో ఇది కూడా మనకి పనికిరాదని చెప్పాలి, అంటే పన్నెండో స్థానం పనికిరాదు. ఇలా ఎప్పుడైనా సరే మనం వధువు లగ్నం నుంచి కానీ వధువు రాశి నుంచి కానీ మనం వరుడి లగ్నం వరకు అలా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి రెండో స్థానం అనేది, ద్వాదశ స్థానం అనేది పనికిరాదు, దీన్నే ద్విద్వాదశాలు. అయితే కొన్ని పనికొస్తాయి. అవి ఎప్పుడు అంటే మనకి లగ్నాధిపతులు కనుక మిత్రులు అయితే పనికొస్తాయి. ఒకవేళ ఇప్పుడు ద్విరాశులు, ద్విద్వాదశాలు పనికిరావని చెప్పాను కదా, ఒకవేళ లగ్నాధిపతులు అంటే వధువు లగ్నాధిపతి, వరుడు లగ్నాధిపతి ఇద్దరు అధిపతులు కనుక మిత్రులైతే కనుక పనికొస్తారు. ఒకవేళ మనకి కనుక ఇక్కడ లగ్నాధిపతులు కనుక ఒకవేళ శత్రువులు అయ్యారనుకోండి, మనము నవాంశ లగ్నాధిపతులు అనేది లెక్కల్లోకి తీసి పరిశీలించుకోవాలి. అంటే లగ్నాధిపతులు అంశచక్రంలో కనుక మనకి, అంశచక్రంలో లగ్నాధిపతులు కనుక శత్రువులైతే, మనం నవాంశ చక్రంలో ఇద్దరు లగ్నాధిపతులు కనుక మిత్రులైతే మనకేంటంటే ఈ ద్విద్వాదశాలు అనేవి పనికొస్తాయి. అయితే ఒకవేళ మనకి జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మిగతా అన్ని విషయాలు కుదరాయి, మీకు అన్ని విషయాలు కుదరాయి కానీ ఈ ద్విద్వాదశాలు అనేవి కుదరదు, కుదరలేదు అన్నప్పుడు మీకు జాతక పొందన అన్నది కుదరనట్టే. ఎందుకంటే ద్విద్వాదశాలు కుదిరితేనే జాతక పొందన కుదురుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ గమనించుకోవాల్సింది, లగ్నాధిపతులు మిత్రులైతే కనుక ద్విద్వాదశాలు అనేవి పనికొస్తాయి. అది కూడా మీరు అంశచక్రంలో కనుక శత్రువులైతే, మీరు నవాంశ చక్రంలో లగ్నాధిపతులు ఉంటారు కదా, ఒకవేళ అవి మిత్రులైతే, నవాంశ చక్రంలో కనుక లగ్నాధిపతులు మిత్రులైతే మీకు ద్విద్వాదశాలు అనేవి పనికొస్తాయి. ఇలా మనం జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు ద్విద్వాదశాలు అనేవి ఇలా మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ.